ఆడియో ఒకసారి విందాం ప్లీజ్. కోటమరెడ్డి ఎమ్మెల్యే అన్నా? అవునండి, మాట్లాడుతున్నానండి. అన్నా, అనిల్ బోరుగడ్డ. చెప్పు అనిల్. ఏమన్నా అడి చేసినావు? ఏమైందని కాదన్నా, నువ్వు రాజశేఖర రెడ్డి గారు పనిచేసినా, వాళ్ళ నాయన గారు పనిచేసినా, జగన్ గారు పనిచేసినా, ఎటన్నా ఇది ఎటన్నా నువ్వు చెప్పు. నేరుగా మాట్లాడుతున్నావు? నేరుగానే మాట్లాడదాం అన్న. నువ్వు తిన్నింటి వాసన ఫోన్లో ఎందుకు నేరుగా మాట్లాడు? నేరుగా నువ్వు రమ్మంటావు, నన్ను వస్తావా అని రమ్మంటావా? కాదన్నా, కరెక్ట్ గా కాదన్నా. ఇప్పుడు కాదు, ఒక మాట ప్రశ్న సమాధానం చెప్పు. ఒక్క ప్రశ్న సమాధానం చెప్పు అన్న. జగన్మోహన్ రెడ్డి చరిష్మా లేకుండా నువ్వు గెలిచేవాడువా? ఎవరు కాదన్నా, నేనే డైరెక్ట్గా విలేకరుల సమావేశంలో చెప్పా. ఏమని? రెండు సార్లు జగన్ గారు నాకు టికెట్ ఇచ్చారని చెప్పి అన్న. ఇప్పటికీ మించిపోయింది లేదన్నా, పెద్ద ఆయన సీఎం గారికి వచ్చి క్షమాపణ కోరు. అట్టలేదు కాదన్నా, లేదంటే ప్రజాగ్రహానికి నువ్వు గురవుతావు. సీరియస్ చెప్తున్నా నీకు. తిట్టాల్సిన పని లేదన్నా, నువ్వు తిట్టే కాదు. పెద్ద ఆయన జోలికి వచ్చినావు అంటే రోడ్ల మీద ఈడ్చుకుంటూ వస్తాం చెప్తున్నా. సీఎం జోలికి వచ్చినావు అంటే మాత్రం రోడ్లో బండి కట్టుకుని ఈడ్చుకుని పోతాను నెల్లూరు అంగళ్ళలో చెప్తున్నా. నువ్వు మీడియా ముందుకు వచ్చినప్పుడు సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు నీ నోరు నీ గుండెకాయ భద్రంగా ఉండాలా? ఎట్ట మాట్లాడతావు? నువ్వు నిన్నటి దాకా సీఎం భిక్ష పెట్టి నువ్వు మెడ్రాసులో ఆస్తులు పెట్టుకున్నావునా? ఏడాడు సంపాదించుకున్నాను ఏడ? నా గమ్ముగున్నానా నువ్వు అన్న? నువ్వు గమ్ముగుండు ఇంకా. నేను ఆవేశంతో నేను మాట్లాడతలేదు. నేను నీకు ఒక్కటే చెప్తున్నా, నువ్వు టీడీపీలోకి పోయేది ఉంటే పో. జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడినావు అంటే ఇంకొకసారి నేను మాత్రం నువ్వు మాట్లాడినావు. నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి మీ నాయన కాడ పనిచేసా, మీ తాత కాడ పనిచేసా? ఏకవచనం కూడా మాట్లాడద్దు. నువ్వు నీ తమ్ముడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు నెల్లూరులో చెప్తున్నాను. బూతులు మాట్లాడద్దు. దయచేసి మీరు పోవాలంటే పోండి. ఎవరికి ఇప్పటికే ఎక్కువ మనం వినిపించాం. చాలా ఆయన మాట్లాడిన మాటల్లో చాలా మేము బీప్ చేసాం, ఎందుకంటే అవన్నీ వినిపించలేం కాబట్టి.